ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తొలిప్రేమ వచ్చింది. అప్పుడు తొలిప్రేమ చూసారా? చూసాను, అప్పుడే నైన్త్ క్లాస్. అప్పుడు బాగా అనిపించిందా? ఇప్పుడు బాగా అనిపించిందా? ఎప్పుడు చూసినా సేమ్ ఫీలింగ్ ఉంది, సూపర్ గా ఉంది. ఆసం పవన్ కళ్యాణ్ కోసమే మళ్ళీ వచ్చాను నేను. మీకు పవన్ కళ్యాణ్ కళ్ళు బాగా నచ్చినట్టుండే? చాలా షార్ప్ అయిస్ అబ్బా, వెళ్ళి రొమాంటిక్. వాళ్ళు చెల్లి వెళ్ళేటప్పుడు ఏడ్చారా మీరు కూడా? ఏడ్చాను. ఫైట్స్ ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు ఎప్పుడు చూసినా సేమ్ ఫీల్ ఉంది, అదే ఫీల్. అంటే ఇంత కూడా నేను అప్పుడు నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏం ఫీల్ అయ్యానో ద సేమ్ ఫీలింగ్ కంటిన్యూ స్టిల్ నౌ. ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్. అయితే పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన వచ్చారంటే అసలు ఖాళీ ఉండదు. మరి ఇవన్నీ కూడా ఓట్ల కింద కన్వర్ట్ అయ్యి ఆయన జనసేన లో విన్ అవుతారంటారా, సీఎం అవుతారంటారా? విన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను, నేను కూడా ప్రే చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, అది మన అందరం చూడాలి. థ్యాంక్ యూ. బాబులకే బాబు, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన. బ్రో మీరు బ్రో టీజర్ చూసారా? చూసాను చూసాను. ఎలా అనిపించింది? సూపర్. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఎక్స్పెక్టేషన్ కి నాకు ఇంకా డబల్ అయిపోయింది. ఫుల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది కదా, ఇవన్నీ ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయ్యి జనసేన ఎక్కుతుంది అంటారు? డెఫినెట్ గా గెలుస్తుంది, డెఫినెట్ గా ఏపీలో పవన్ కళ్యాణ్ వస్తుంది. సీఎం పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. అక్కడ చాలా చాలా యాత్రలు నడుస్తున్నాయి కదా ఏపీలో, వారాహి యాత్ర కూడా నడుస్తుంది, దాని గురించి? నేను ఫ్రీక్వెంట్ గా ఆంధ్రాకు వెళ్తూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. అక్కడ పిచ్చి పీక్స్ ఉంది, అక్కడ పవన్ కళ్యాణ్ పక్క సీఎం గెలుస్తారు పక్క. జయ జనసేన. మీరు తొలిప్రేమ చూసారా? తొలిప్రేమ. ఎలా అనిపించింది? ఇప్పుడు హైలైట్స్ ఏమనిపిస్తుంది? ఇప్పుడు మా తొలిప్రేమ గుర్తుకొచ్చింది అట్లా. ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేయాలి. అండ్ లవ్ స్టోరీస్ మనం పవన్ కళ్యాణ్ నుంచి మిస్ అవుతున్నాము, అండ్ ఇప్పుడు ఇంకా రావాలని మనం కోరుకుందాం. మన ఖుషి రిలీజ్ అయింది, ఇప్పుడు తొలిప్రేమ రిలీజ్ అయింది, ఇంకా ఏమేమి రిలీజ్ అవ్వకుండా? నేను నెక్స్ట్ బద్రి కోసం వెయిటింగ్. బద్రి 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 కోసం వెయిటింగ్. బద్రి బద్రి ఇంకా వెయిటింగ్. నాకు ఫస్ట్ బద్రి. గుడుమా శంకర్. గుడుమా శంకర్ బద్రి బద్రి కోసం నేను మెయిన్ మాన్. థ్యాంక్ యూ. సినిమా సినిమా తెరైపోయింది. ఆర్యాస్ వచ్చం చేశారు సినిమా లవ్ స్టోరీ. సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ లో ఏడిపించాడా? సూపర్ గా ఏడిపించాడు. నెక్స్ట్ టైం సీఎం చేస్తారా మరి? సూపర్ సీఎం. జై జనసేన. ఓకే జై జనసేన. బాబులకే బాబు. వస్తారు బాబులకే బాబు. నేను చాటరా చూస్తా ఎట్లనంటే చింపేసిన తోటి ఆ వ్యూస్ తోటి లాస్ట్ సీన్ మాత్రం సూపర్. మేము చాటరా చూసినామన్న థియేటర్ లో, ఆ వ్యూ తోటి పబ్లిక్ తోటి అసలు సౌండ్ కూడా వినిపించాలా. నేను చాలా ఆనందంగా ఉంది, అంతా ఉండే చాలా ఆనందంగా ఉంది. బ్రోటీ ఇద్దరు ఎవరు చూసారు? బ్రోటీ అదే రేపు మాత్రం రచ్చ రచ్చే తొలిప్రేమ. ఇంత క్రేజ్ ఉంది కదా పవన్ కళ్యాణ్ కి, నెక్స్ట్ టైం సీఎం అవుతారా? అవ్వాలి.
తొలి ప్రేమల పవన్ కళ్యాణ్ వచ్చారా, బ్రోల పవన్ కళ్యాణ్ వచ్చారా, జనసేన పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర చూసారా? చూసాం సూపర్ సూపర్. అయితే ముగించుకొని త్వరగా షూటింగ్ షూటింగ్ చాలరా చూసినాం మన ఆ సినిమా మాత్రం, ఇంకోటి అది కూడా థియేటర్ లో చూసినాం మేము. బ్రో 25 ఇయర్స్ అయింది పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ వచ్చి, ఇప్పుడు ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? అప్పుడు పుచ్చుకోలేదు కానీ ఇప్పుడు చూసాం కానీ సినిమా సూపర్ డూపర్ హిట్. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎంత ఉన్నాడు, ఏ సినిమా అయినా కానీ సూపర్ డూపర్ హిట్. బ్రో టీజర్ చూసారా? బ్రో టీజర్ చూసారా? సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ వ్యూ కోసం ఎడిటింగ్ చేశాం, 1 మినిట్ లో చూసా. తమ్ముడి మూవీ స్టైల్ లో ఉన్నాడు, ఆ స్టైల్ డ్యూపర్ డూబీట్ అంటే ఇట్టే లుంగి కట్టి ఎర్ర చొక్కా కట్టి పవర్ స్టార్ కి తిరుగులేదు. 2024 లో సీఎం పక్క. లాస్ట్ లో తొలి ప్రేమలో వాళ్ళ చెల్లిని పంపించేటప్పుడు ఏడ్చారా మీరు? మరీ ఫీలింగ్ గా ఉంది, అది లాస్ట్ సీన్. హీరోయిన్ వెళ్ళిపోయేటప్పుడు చాలా ఫీలింగ్ గా ఉంది. బ్రో తొలి ప్రేమ చూసావు కదా, 25 ఇయర్స్ అయింది, వింటేజ్ పవన్ కళ్యాణ్ అనిపించారు? నేను ఇంకా పొట్టలేదు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కానీ ఇప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. టీవీలో చూడలేదు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. అంటే నేను లాస్ట్ 10 మినిట్స్ మాత్రం లిటరల్లీ అప్పట్లో ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీయడం చాలా ప్యూర్ క్లీన్ అదే ఆ ప్యూర్ క్లీన్ లవ్ స్టోరీ మనకు బాగానే చూపించారు. అండ్ నేను చాలా ఇన్స్పైర్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ లుక్స్. పవన్ కళ్యాణ్ గారు అదే గారు లుక్స్ చాలా బాగున్నాయి లిటరల్లీ. ఏంటి మా మిల్కీ బాయ్ అని అంటారు కదా, అప్పట్లో ఆయన అప్పట్లో ఖుషీలో కూడా, అండ్ నెక్స్ట్ దాని తర్వాత జల్సాలో కాదు కానీ ఖుషీను ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బద్రి కూడా వస్తే బద్రి కూడా చూడడానికి వెయిటింగ్. అన్ని నేను చూడలేదు కదా, చూస్తా ఇప్పుడు వెళ్ళి. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కి సూపర్ క్రేజ్ ఉంటుంది కానీ ముందు ఎలక్షన్ లో నెగ్గలేకపోయారు, ఈ ఎలక్షన్ లో నెగ్గుతారంటారా? పక్క, ఎందుకంటే మాట్లాడే మాటలు గెలిచినా ఓడినా రాజు అక్కడున్నా రాజే, ఓడిపోయాడు అని కాదు, ఓడిపోయినా చాలా చేస్తున్నాడు, గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు కదా. మరి దానికోసం స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఓడినా గెలిచినా ఆయన పైన ఆయన చేసుకెళ్తాడు, సొంత డబ్బులు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. సో ఖచ్చితంగా నెక్స్ట్ మంచి ఫలితాలే ఉంటాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే పొలిటికల్ పక్కన పెట్టేస్తే సినిమా తొలి ప్రేమ అంటే మా చిన్నప్పుడు వచ్చిన తొలి ప్రేమ, ఇప్పటికే అది ఎవరి గ్రీన్. సో ఇప్పుడు రీరిలీజ్ అవుతున్నాయి, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు కొంతమంది హీరోలు రిలీజ్ అయినాయి. సో ఇప్పటికీ రీరిలీజ్లో కళ్యాణ్ గారి రికార్డ్ అలాగే ఉంది ఖుషి. ఐ థింక్ ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో తొలి ప్రేమ అది రికార్డ్ బ్రేక్ చేస్తుందేమని హోప్ చేస్తున్నాం. నెక్స్ట్ బద్రి, గుడుంబ శంకర్ మిగతా అలా రిలీజ్ చేస్తూ ఉంటే ఫుల్ ఎంజాయ్ అనమాట. బట్ 4K లో థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, అంటే ఊహ తెలిసినప్పుడు తెలిసి తెలియని వయసులో ఏదో చూసుంటాము, అండ్ ఇప్పుడు ఊహ తెలిసిన తర్వాత ఫ్యామిలీ మొత్తం చూసినప్పుడు చూసాడో నేను పొట్టలేదు. సో పొట్టలేదు ఇంకా పుట్టిన పెట్ట ప్రొవిజన్ లేదు. ఓకే డన్. నెక్స్ట్ జనసేనలో అక్కడ వారాహి యాత్ర జరుగుతుంది, అక్కడ ఇంకా చాలా యాత్రలు జరుగుతున్నాయి. వారాహి యాత్రకు వచ్చినంత మంది జనం ఇంకా అక్కడ రావట్లేదు, సో అవన్నీ ఓటు బ్యాంక్ కింద కనవట అనుకుంటున్నాను. చెప్పలేం అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అయితే మీరు అడిగారు, అలా ఏదట్టయితే 2019లోనే అయ్యాయి. సో కొంతమంది చూస్తాకు వస్తారు, కొంతమంది ఆయన ఏం మాట్లాడతాకో వింటాకు వస్తారు, కొంతమంది ఆలోచించడానికి వస్తారు. బట్ ఓకే రోజులు మారుతున్నాయి కాబట్టి జనాలు కూడా కొంచెం థింక్ చేస్తే బెటర్ అనేది మార్పు. కానీ ముందు ఏంటంటే 2019 వరకు, సో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడతారో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ప్రతి మాట్లాడే ప్రతి మాట కూడా ఒక దెబ్బలా తగులుతున్నాయి వేరే పార్టీస్, సోకాల్డ్ పార్టీస్. ప్రతి మాట వాళ్ళు యాక్షన్ ఇస్తుంటే ఈయన
ఒక గట్టిగా రియాక్షన్ ఇస్తున్నాడు. సో ఆ రియాక్షన్ వల్ల ఎక్కడ పగలాలో అక్కడ పగులుతుంది. సో దానివల్ల అయితే నేను అనుకుంటున్నా మాక్సిమం అసెంబ్లీ అయితే పక్క ఎక్కితే ఇంకా మిగతా అన్నీ. సార్ 2024లో అసెంబ్లీ చాలా రసవత్తరంగా ఉంటుంది. జగన్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు. సో బేసిక్గా ఈసారి ట్యూషన్లలోను కాలేజీలోను స్కూళ్ళలోను తెరేసి అసెంబ్లీని చూపిస్తారు, రెడీగా ఉండండి.